ஸ்ரீ குருப்போ நம. ஹரி ஓம். குரு பிரம்மா குருர்விஷ்ணு குருதேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பரா. நாராயணசமாரம்பாம் வியாசசங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பரா. வாகர்த்தாவிவ சம்ப்ருக்தோ வாகர்த்த ப்ரதிபத்தயே ஜகதப்பிதரோ வந்தே பார்வதி பரமேஸ்வரோ ஸ்ரீமத் பயோநிதிகேதன சக்கரவாணே போகீந்திரபோகமநிரஞ்சிதபுண்யமூர்த்தே யோகீஷாஸ்வதசரண்யபவாத்விபூதா லக்ஷ்மீ நிருசிம்ஹமமதேஹி கராவலம்பம். ஸ்ரீ வித்யா கணேசாய நம. புராண ரகசிய காரியக்ரமானிக்கு ஸ்வாகதம். மனம் మన పురాణాలలో అనేక విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల, పరమాత్మ కృపచేత పూజా టీవీ వారు మనకు రోజుకొక పురాణ రహస్యాన్ని, వాటి యందు మనము నేటి ఆధునిక కాలానికి మనం ఎలా అన్వయం చేసుకోవాలో చేస్తున్నాం. ఇప్పటిదాకా మనము రోజుకొక ఉపచార పూజ చేస్తూ వచ్చాం. ఇక వస్త్రం దగ్గర ఆగాం. వస్త్రం సమర్పయామి అయిన వెంటనే యజ్ఞోపవీతం భగవంతుడికి సకల శ్రౌత స్మార్త నిత్య కామ్య కర్మానుష్ఠాన్ అధికార సిత్యర్థం అని మనం యజ్ఞోపవీతం వేసుకుంటాం. మరి భగవంతుడికి యజ్ఞోపవీతం ఎలా వేయాలి అంటే, ఇక్కడ మంత్రం ఏమని చెబుతుంది, యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఈ యజ్ఞోపవీతాన్ని భగవంతుడికి సమర్పించేటప్పుడు మంచి మనస్సుతో భగవంతుడికి భక్తితోటి సమర్పించాలి. బాగా మనం గమనించాలి, వస్త్రార్థే అక్షతామన్నప్పుడు యజ్ఞోపవీతార్థే అక్షతలు కూడా వెయ్యాలి. తదుపరి ఉపచార పూజల్లో ఆభరణం గంధం. స్వామివారికి గంధం ఎలా పెట్టాలి అంటే, గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామియో బహ్వయే శ్రియం. ఇక్కడ అసలు పురాణ రహస్యం చూద్దాం. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తాం యోబహ్వయే శ్రియం అని వేదమంత్రం చెప్పింది. ఇక్కడ ఈశ్వర శబ్దం కూడా వేశారు ఋషులు పురాణంలో. అసలు ఈ పురాణం యొక్క గొప్పతనం ఏమి అనగా, ప్రతి ఒక్కరు కులంకుశంగా ఆలోచన చెయ్యాలి. అసలు భగవంతుడికి గంధము ఎలా ధారణ చెయ్యాలి అంటే, మనకు ఇంట్లో ఒక సాన ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. వివాహమైన తర్వాత స్త్రీకి వివాహత్ పూర్వమే సౌభాగ్యాన్ని కాక్షించేవాళ్ళు గౌరీ అమ్మవారి తపస్సు చేసేటప్పుడు మనకు సాన ఇస్తుంటారు. సాన మీద గౌరీ అమ్మవారి ఆరాధన చేయాలి. ఎందుకంటే సాన ఎప్పుడూ కూడా గౌరీ స్వరూపం. మన ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్య వస్తువుల్లో సాన గంధం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజున గంధం అనగానే అందరం బయట అమ్మేటువంటి ఒక గంధ పొడిని తీసుకొచ్చి భగవంతుడికి నీళ్ళల్లో కలిపి అలాగే అర్చన చేసి చేస్తున్నాం. ఇది తప్పు అని అనను, కానీ ఇది శాస్త్ర సహేతుకమైనది మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పటికీ మీరు సింహాచలంలో చందనోత్సవం చేస్తుంటారు, చందనం తీయడం మనకు అలవాటవ్వాలి. ఆ యొక్క గంధాన్ని స్నానానంతరము పూజకు ఆసన్నమయ్యేటప్పుడే భగవద్ నామంతో, నిన్నటి రోజున మనం చెప్పుకుని ఉన్నాం, మొన్న దీపారాధన ఎలా చేయాలి, తర్వాత ఆ ఉపచార పూజలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపచారానికి పురాణానికి మనం చేస్తున్న వాటికి అన్వయం చేసి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ గంధం కూడా ఎలా పడితే అలా గంధాన్ని తీయకూడదు, సానని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత సాన పెట్టుకొని గంధపు చెక్కని కూడా కడిగిన తర్వాత ఒక ఈశ్వర నామము లేదు ఒక నారాయణ నామము ఒక అమ్మవారి నామము నామం పెట్టుకొని ఆ గంధాన్ని భగవంతుడికి చందన విలేపనం సమర్పిస్తున్నట్టుగా శుభ్రంగా గంధాన్ని తీయాలి. గంధం సాన మీద తీసిన తర్వాత
ఈ 5 వేలలో ఏ వేలు పడితే ఆ వేలు వాడకూడదు. వీలైనంత వరకు మధ్య వేలుతోటి ఆ గంధం మీద, గంధానికి సంబంధించి సాన మీద ఉన్నటువంటిని ఆ యొక్క గంధాన్ని తీసి మరొక పాత్రకి పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, అలా సానం నుంచి తీసి సరాసరిగా భగవంతుడికి లేపనం చెయ్యకూడదు, పెట్టకూడదు, అది తప్పు. ముమ్మాటికి కూడా ఆ గంధాన్ని ఒక పాత్రకి పెట్టుకోవాలి. పాత్రకి పెట్టుకొని ఆ పాత్ర ద్వారా మంత్రం వచ్చినప్పుడు మాత్రమే స్వామికి అలంకారం చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారండి, గంధం తీసేస్తున్నారు, గంధం అక్కడే ఉంటుంది, అక్కడే పెడతారు, అలా పెట్టకూడదు. భగవంతుడికి సంబంధించిన ఉపచారాలలో గంధం చాలా కీలకమైనది. బాగా గుర్తుపెట్టుకొని పురాణ అన్వయం చేసి మాట్లాడితే, మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మొదటిగా గంధం చూపిస్తారు. అమ్మవారి పంచోపచార పూజల్లో కూడా గంధం ప్రధానము. నువ్వు గంధం ఎంత శ్రద్ధగా భగవంతుడికి లేపనం చెయ్యటం అలవాటవుతుందో భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం నీ మీద ఉంటుంది. గంధాన్ని భక్తి శ్రద్ధలతోటి పురాణం ఏ విధంగా చెప్పింది అంటే, గంధాన్ని చాలా జాగ్రత్తగా తీయాలి. గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేస్తున్నాము, పురాణం ఏం చెబుతుంది, అన్వయం చేస్తున్నప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఎందుకు మనకు ముందు మోక్ష సాధనలు ఏర్పడుతున్నాయంటే గంధం కూడా కీలకము. ఆ గంధాన్ని భగవంతుడికి తృప్తిగా అలంకారం చేయాలి. నీవు అలంకారం చేసుకున్నప్పుడు ఎలాగైతే గంధం పొట్టు పెట్టుకుంటావో ఇంట ఉన్నటువంటి పరమాత్మ కూడా గంధం పెట్టేటప్పుడు ఆ గంధ మంత్రాన్ని చెప్పుకొని పెట్టగాలి. ఇంకా భగవంతుడు యందు విశేషమైన భక్తి ఉన్నవారైతే ఒకేసారి ఈశ్వరుడి యొక్క రూపాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. ఒకేసారి గంధం అలంకారం చేస్తూ ఆ పరమాత్మ శివలింగానికి గంధం అలంకారం చేస్తూ సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ్యాం ఓంకార మమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాగిన్యాం భీమశంకరం సేతుమందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంత విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయతు కేదారం గుష్మేశించ శివాలయే అనుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపం మహాదేవాయ నమః శ్రీగంధం సమర్పయామి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి పురాణం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి, ఇంట్లో అర్చన చేస్తున్నాం కదా, అందులో సందేహం లేదు కదా. కానీ మన మనస్సు ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది, సౌరాష్ట్రంలో ఉన్న సోమనాథుడి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఎక్కడ దాకా తిరిగింది, ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమాత్మ స్వరూపమంతా కూడా తిరిగి ఆయా క్షేత్రాలలో భగవంతుడికి సంబంధించినటువంటి అన్ని శివలింగాలకు గంధ విలేపన జరిగింది. చూసారా, భగవంతుడు ఇంట ఉండి కూడా, బాగా గుర్తుపెట్టుకోండి, మన ఋషులు మనని ఉద్ధరింపబడడానికే పురాణాలు వచ్చాయి, కానీ ఎక్కడా మనం నాశనం అవ్వడానికి రాలేదు. చూసారా, ఒక సాధకుడు ఇంట్లో తీసిన గంధము ఎలా అయితే భగవత్ స్వరూపం చేస్తున్నారు, ఇది శివార్చకులకైతే. మరొక సందేహం రాచు, ఏమండి గురుగారు శాస్త్రి గారు, మీరు పరమాత్మ గురించి ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపంలో చెప్పి పెట్టమన్నారు. మేము ఉపాసకులము, దేవీ ఉపాసకులం అనుకుంటారు. అమ్మవారి యొక్క అష్టాదశక్తి పీఠాలు కూడా ఉన్నాయి కదండి మనకు, లంకాయాం శాంకరి దేవి, ఇలా అమ్మవారి 18 శక్తి పీఠాలను మనసులో స్మరించుకొని ఆ కామాక్షి పరదేవతకి మంచిగా బ్రహ్మాండంగా గంధాలంకారం చేసుకొని కనుక కొంచెం కుంకుమధారం చేస్తే అమ్మవారు తృప్తి పడతారు. నువ్వు ఇంట్లో సింహాసనంలో ఉన్న పరమాత్మకి లేదు నారాయణ అర్చన చేసేవాళ్ళైతే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన చతుర్షం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. ఈ ఒక్క శ్లోకం చెప్పి కనుక ఆ పరమాత్మ నారాయణుడికి కనుక గంధ విలేపనం చేస్తే భగవంతుడు మురిసిపోతాడట. మన కుటుంబానికి మొత్తానికి మనకు ఎలాగైతే ఒక స్వక్షేత్రంగా మనకి ఏదైనా ఒక వస్తువు లభించినప్పుడు మనం ఎంత మురిసిపోతామో, మన సింహాసనంలో ఉన్నటువంటి ఆ గంధాన్ని కూడా భగవంతుడికి లేపనం చేస్తే భగవంతుడు మురిచిపోతాడట. ఈశ్వరీగం సర్వభూతానాం తాం యోపహ్వయే శ్రియం అని మాట్లాడింది. భగవంతుడికి నీవు ఎంత శ్రద్ధగా గంధ విలేపనం చేస్తావో భగవంతుడు నీకు అంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకే సానని బాగా గుర్తుపెట్టుకోండి, మనందరికీ తెలుసు పురాణము ఏది ఒక్కనాడు కూడా తప్పు చెప్పలేదండి. ఎందుకంటే పురాణం తప్పు చెప్పవలసినటువంటి అవసరం పురాణానికి ఒక్కనాడు కూడా ఉండదు.
కాబట్టికి పురాణం మనం ఏం చేస్తున్నాం, ఈశ్వరీగం సర్వభూతానాం దేవతలందరికీ కూడా గంధం సమర్పిస్తే భగవంతుడు తృప్తిగా స్వీకరిస్తాడు. ఇది గంధానికి ఉన్నటువంటి పరమార్థము. కాబట్టి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనము అతిథులకి రాగానే గురువులు కానీ పరమ గురువులు కానీ పరాత్పర గురువులు వస్తే వారికి ముందు గంధం చూపించాలి. గంధం చూపించిన తర్వాతనే కుంకుమ అక్షతలు ఇస్తారు. అందుకే అమ్మవారి యొక్క పంచోపచార పూజల్లో కూడా గంధానికి ప్రథమ స్థానం వేశారు. గంధానికి మినహా తర్వాత మిగతా ఓం హైం హ్రీం శ్రీం లలితాపరమేశ్వరి అయి నమః గంధం పరికల్పయామి, సాంబ సదాశివాయ నమః గంధం పరికల్పయామి, తర్వాత పుష్ప ధూపదీప నైవేద్య తాంబూలాలు వచ్చాయి తప్ప అమ్మవారి యొక్క అర్చనలో కానీ శివ సాధకులు కానీ నారాయణ సాధకులు కానీ పరమాత్మ సాధకులు కానీ సుబ్రహ్మణ్య సాధకులు కానీ ఏ ఉపచారం చేసినా గంధం కూడా పెట్టాలి. ఇక్కడ గంధపు చెక్కలు అనేక రకంగా ఉంటాయి. చందనంతో చేసిన గంధమైనా అమ్మవారికి సమర్పించవచ్చు. గంధంతో తీసినటువంటి మారేడు దళంలోంచి వచ్చి మారేడు చెట్టు నుంచి వచ్చినటువంటి మారేడు వృక్షంలోంచి వచ్చినటువంటి చెక్కతో కూడా అమ్మవారికి ఈశ్వరుడికి కూడా గంధం సమర్పించవచ్చు. చూశారు కదండి, గంధము భగవత్ స్వరూపం. కాబట్టి మనమే గంధం తీసి, ఇంకా చాలామంది నన్ను అడుగుతుంటారు వ్యక్తిగతంగా, ఏమండి అసలు భగవంతుడికి గంధము ఈ 5000తో ఏ వేలుతో పెట్టాలి? భగవంతుడు ఇచ్చాడు కదండి 5000. 5000 భగవంతుడు ఇచ్చాడు. నన్ను ఈ మధ్యకాలంలో కథ ఏమండి, మీరు ఈ వేలు వాడద్దు, ఆ వేలు వాడద్దు, ఆ వేలు వాడద్దు అంటారు. అవునండి, కరెక్టే. ఒక్కొక్క వేలకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉందండి. అంతే కదా, మనము అన్నం ఎక్కడ పడితే అక్కడ తిన్నాం కదండి, మంచి ఇంట్లో తింటాం కదా. అన్ని రూములు ఉంటాయి, కొన్ని చెప్పుకొని రా చోట కొన్ని చెప్పుకొని పనులు చేస్తాం, అక్కడికి వెళ్ళేది అన్నం తినం కదా, హాలోని అన్నం తింటాం కదా. అలాగే భగవంతుడు 5000 ఇచ్చినప్పటికీ కూడా మధ్య వేలుతో కానీ అనామిక గంధపు వేలుతో కనుక స్వామికి చందన లేపనం చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, పురాణంలో మనకేం చెప్పిందంటే మధ్య వేలుతో కానీ ఈ యొక్క అనామిక వేలుతో గంధాన్ని స్వామికి సమర్పించాలి. భగవంతుడికి గంధం సమర్పించడంతో పాటు గంధపు అర్చన అవుతుంది. గంధం సమర్పయామి, తర్వాత ఆభరణం. మనం ఎలాగైతే ఆభరణాలు వేసుకుంటామో అలా భగవంతుడికి కూడా ఆభరణం వెయ్యాలి. అది రుద్రాక్షమాల కానివ్వండి, తులసి అర్చన కానివ్వండి, పుష్పమాల కానివ్వండి, కొంతమంది భగవంతుడి కొరకు కొన్ని కొన్ని ఆ యొక్క మాలలని కొన్ని ఆభరణాలను పెడుతుంటారు. చాలామంది అంటారు భగవత్ స్వరూప సంబంధమైన ఆభరణం, భగవంతుడికి సమర్పించేది ఏ ఆభరణమైనా కూడా రోజు శివార్చన చేసేవాళ్ళు కానీ అర్చన చేసేవాళ్ళు కానీ రోజు కడగాలి. కడిగి ఆభరణాన్ని భగవంతుడికి సమర్పించాలి. ఏమండి మరి మాకు ఆభరణం వేసే స్థాయి లేదండి, స్తోమదండి. నిజం చెప్పనా అండి, నిజంగా మనం భగవంతుడికి ఆభరణం ఇచ్చేవాళ్ళమా అండి? కాదు. మంచి మనస్సుతో 2 అక్షతలు వేసినా చాలట భగవంతుడు ఆభరణంగా స్వీకరిస్తాడు కదా. పురాణం చెప్పింది, వేదమంత్రం అంటుంది ఆభరణార్థే అక్షదాం సమర్పయామి అంటుంది కదా. ఇక తదుపరిదా చూస్తే మనం హరిద్రాది కుంకుమాక్షతలు. అమ్మవారి యొక్క అర్చకులైతే గనక సాధకులైతే గనక అమ్మవారికి శుభ్రంగా పసుపు కుంకుమ చూయించాలి. కుంకుమ అమ్మవారికి కూడా ధారణ చేయాలి, అమ్మవారి పాదాలకు కూడా పసుపు అలంకరణ చేయాలి. అమ్మవారి మీద ఉండే మంగళసూత్రాలు కూడా శుభ్రంగా ఆ హరిద్రాది కుంకుమలు కూడా ధారణ చేయాలి. పూజలు మరొక కీలక ఘట్టం. పసుపు కుంకుమ అక్షతలు, ఈ పసుపు అనేది సౌభాగ్యప్రదము. బాగా గుర్తుపెట్టుకోండి, పసుపుని ఎక్కడ పడితే అక్కడ విసిరేయరాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు పంచమాంగల్యాలలో కూడా పసుపుది అగ్రస్థానము. అందుకే హరిద్రాది మనకు గణపతిలో కూడా హరిద్రా గణపతి అంటారు. అంటారు కదా, మన ఇంట్లో పురోహితం చేసే అర్చకులు కూడా మొదట పసుపు గణపతిని కలుపుతారు. కలుపుతారు కదండి, ఆ పసుపు గణపతికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో పసుపుకు అంత ప్రాధాన్యత. పసుపుని కోపంతో కానీ అహంకారంతో కానీ రాగద్వేషాలతో కానీ పసుపుని ఒక్కనాటికి కూడా కింద విడవరాదు. ఒకవేళ జారి పడి ఉంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటారు ఏమండి మేము పసుపు డబ్బా పట్టుకొని పోతుంటే కింద పడ్డది. మీరు అయాచితంగా పడితే భగవంతుడు ఒక్కనాటికి కూడా ఏమనడు. ఏ మరి పాటుతో పడేస్తే మాత్రం భగవంతుడు కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి,
మనందరం నడుచుకుంటూ వెళ్తుంటే మన పిల్ల కింద పడితే అయ్యో పాపం అని మనం వెంటనే లేపుతాం కదా, ఒకడు కొట్టేయం కదా. అదే పాప నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది అనుకోండి రోడ్డు మీద బండ్లకి ఎదురకుండా, మనం ఏం చేస్తాం? వెంటనే కొడదాం కదా, ఇది సత్యం కదా. అలాగే భగవంతుడు మనం ఎలాగైతే ఉన్నామో పురాణం కూడా మనకు అలాగే చెప్పింది. కాబట్టి పసుపుని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, అమ్మవారికి కూడా పసుపు ఇవ్వడం అలవాటవ్వాలి. తర్వాత కుంకుమ. కుంకుమం సురశ్రేష్టం సన్నివా సంశయామహం భూతావాసో వాసుదేవాశ్రయోమర్త్యో వాసుదేవ పరాయణః. అమ్మవారికి కుంకుమ కానీ ఈశ్వరుడికి కానీ నారాయణుడికి కానీ ఏ సాధన పరంగా ఉన్నారో ఆ దేవతలకి కుంకుమ కూడా ప్రీతికరంగా అందచేయాలి. ఒక్క మాట చెప్తానండి, పురాణ సాధనలో భగవత్ సాధనలో ప్రతి అర్చన అత్యంత పరమశ్రద్ధతో చేయాలి. మనం కుంకుమ ధారణ లేకుండా కూడా మనం అర్చన చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడికి మనం పూజలో సగానికి వచ్చాం. ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం, అలాగే స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం ఆభరణం అక్షతలు హరిద్రాది కుంకుమ అక్షతలుగా మనం అర్చనలో సగానికి వచ్చాం. అంటే ఒక సాధకుడిగా లేదా ఒక మానవుడిగా స్నానం చేసి వచ్చిన తర్వాత మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే లేదు ఒక కార్యాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఎలాగైతే తయారవుతామో బాగా గుర్తుపెట్టుకోండి. పురాణం చెప్తుంది భగవంతుడికి అన్ని విధాలుగా అర్చన చేయడం నీకు అలవాటు అవ్వాలి. నిజంగానండి ఇవన్నీ చేస్తే 10 నిమిషాలు పడుతుందండి, మంచి మనసుతో చేయాలి. భగవంతుడికి గంధం అన్న వెంటనే బహ్ ఈరోజు నేను శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గర ఉన్నాను, ఆ శివలింగానికి గంధాలంకారం చేస్తున్నాను మంచి మనసుతో. మన పూజలన్నిటి కూడా మనస్సే సాక్షి అండి. బాగా ఒక రహస్యం చెప్తాను, మీరు అర్చన చేస్తున్నారు బాగా గుర్తుపెట్టుకోండి, మన అర్చన భగవంతుడికి ఎందుకు చేరడం లేదు అంటే ప్రధానమైన సహేతుక కంటకమైనది మనస్సు. మీరు భక్తి ఎంత భక్తి ఉన్నా మనసుని కూడా పూజ వైపు తిప్పడం అలవాటవ్వాలి. అది ఎలాగండి, మా మనస్సు మా మాట వినదు? అవునండి ఇది నిజమే, ఇందులో సందేహం లేదు. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సాధన చెయ్యగా చేయగా వస్తుంది. ఏమండి నాకు లలితా సహస్రనామం రాదు అండి, నీకు రాదు అంటే రాదు, వస్తుంది అని కనుక నువ్వు పుస్తకం తీసి పెట్టి కనుక అమ్మవారి యొక్క సాధనని వినడం 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 మొదలుపెట్టక కొన్ని రోజులకి 10 శ్లోకాలు 20, 50, 100, 180 శ్లోకాలు నీకు కంఠస్థతా వస్తాయి. వస్తుంది కదండి, భగవంతుడు నీ మెదడులో అంత శక్తి పెట్టాడు. ఏదైనా సంకల్పం మాత్రం చేత, బాగా గుర్తుపెట్టుకోండి, పురాణం ఎప్పుడు ఏ మనిషిని నిర్వీర్యం చేయదు, సంకల్పం మాత్రం చేత ఏదైనా మనం సాధించగలము. ఒక ఉపాసకుడిగా నేను చెబుతున్నాను, ఒక దేవీ ఉపాసకుడిగా చెబుతున్నాను, భగవంతుడు యందు మనస్సు ఉంచి త్రికర్ణశుద్ధిగా భగవంతుడితో వ్యాపారం చెయ్యనంతసేపు ఏదైనా భగవత్ సాధ్యమే, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంతేకాక ఏం చూస్తానులే, నువ్వు విగ్రహం అనుకుంటావా, ఆ విగ్రహం అక్కడ ఉంది, ఇది విగ్రహం కాదు పరమాత్మ అనుకున్నావా, నీ నిగ్రహాన్ని కూడా జయించగలుగుతావు. కాబట్టి భగవంతుడి యొక్క సాధనలో ప్రథమంగా కూడా కుంకుమకు విశేషమైన స్థానం ఉంది. కాబట్టి కుంకుమని భగవంతుడికి విలేపన చేసేటప్పుడు త్రికర్ణశుద్ధిగా భగవంతుడికి కుంకుమ అర్చన చేయటం రావాలి. చూశాం కదండి కుంకుమ పసుపు కుంకుమ ఏ విధంగా భగవంతుడికి అర్చన చేయాలి. మనము కుంకుమను చూస్తున్నాం కదా, బాగా గుర్తుపెట్టుకోండి కుంకుమ సౌభాగ్యప్రదం. ఇంటికి వచ్చిన బాగా గుర్తుపెట్టుకోండి, మనము అర్చనతో పాటు సాధకమైన విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఏ ఇంటికి ముత్తైదు వచ్చినా ఎవరు వచ్చినా కూడా కుంకుమని మనము వాళ్ళకు ఇవ్వటం నేర్చుకోవాలి. వచ్చి ముత్తైదు మాట్లాడిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ యొక్క స్త్రీకి ఆ ఇంటి ఇల్లాలు ఖచ్చితంగా కుంకుమ పెట్టాలి. ఆ ఇంట్లో ఉంటే గనక తాంబూలం ఇవ్వడం అలవాటవ్వాలి. ఎందుకంటే కుంకుమ అమ్మవారు ఏ రూపంలోనైనా వస్తుంది, ఎవరిని ఉత్త చేతులతో ఒక్కనాటికి కూడా పంపరాదు. కనీసం వాళ్ళకి తాంబూలమైనా ఇవ్వాలి. పసుపు కుంకుమలు ప్రతి స్త్రీ సౌభాగ్య జీవితంలో
చాలా కీలకమైనవండి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అవి మన వెంట నడుస్తుంటాయి కాబట్టి కుంకుమ లేపన భగవత్ సాన్నిధ్యంలో చాలా విశేషమైనది. కుంకుమ గొప్పతనం ఏమి అంటే మనం లేవగానే కూడా చాలామంది పురాణంలో చూస్తుంటాం రాత్రిపూట పడుకునేటప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు కుంకుమ చెరిగిపోతే భార్య త్వరగా లేచి కుంకుమ ధారణ చేసుకొని భగవంతుడి కనిపించ ఆ యొక్క భర్తకు కనిపించాలి తప్ప ఎప్పుడూ కూడా కుంకుమ లేకుండా ఉండకూడదు. ఏ క్షణమైనా కూడా స్త్రీ యొక్క నుదుటన కుంకుమ చాలా విశేషమైనది. ఆ కుంకుమ మంత్రం కూడా చాలా గొప్పదండి. ఓయ్ సుమంగళీ రియం వధూ రిమాగం సమే తపశ్యతాం సౌభాగ్యమస్యే దత్వాయథాస్తం విపరేతన. ఎప్పుడు కుంకుమ నిండుగా ఉండాలి, ఇంటి నిండా ఉండాలి. ఏమండి మా ఇంట్లో కుంకుమ అయిపోయింది అనకూడదు. అందుకే భగవత్ సాన్నిధ్యంలోకి వెళ్ళినప్పుడు కొంచెం కుంకుమను ఎక్కువ తెచ్చుకొని రోజు అమ్మవారి ధారణ చేయాలి. ఇంకా ఒక రహస్యం చెబుతాను. ఏ స్త్రీ అయితే ఖడ్గమాల చదివి నమస్త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి అంటూ అమ్మవారి యొక్క మరొక రోజున ఖడ్గమాలకున్న రహస్యాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా కుంకుమని మనం చూస్తున్నాం. అమ్మవారి మీద వేసి కుంకుమ పెట్టుకుంటే సర్వజనులు వశమవుతారట. నిన్ను చేరటానికి నరదిష్టి కాదు కదా, నరఘోష కూడా తాకవట. కుంకుమకు అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి కుంకుమ లేపన చేసేటప్పుడు అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా కుంకుమని ఎలా పడితే అలా ధరించకూడదు. ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా కుంకుమ పెట్టుకోడు. శ్రీమాత్రే నమః లేదా లలితాపరాసుందరియే నమః అంటూ కుంకుమ మనం ధారణ చేసుకోవాలి. భగవంతుడికి ధారణ చేసుకునేటప్పుడు కూడా హరిద్రాది కుంకుమలు కూడా అలా ధారణ చేయాలి. చూశాం కదండి ఈరోజు మనము యజ్ఞోపవీతము ఆభరణము అక్షతలు పసుపు కుంకుమ ఇవి మనకు ఈరోజు పురాణంలో ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ విధంగా మనం చూసాం. రేపటి రోజున మరొక ఉపచారం గురించి వాటి యొక్క సమూలంగా సవివరంగా తెలుసుకొని నేను చెప్పే ప్రతీది కూడా మానవ సాధనకై ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరూ అర్చనకు అర్హులే, అర్చన చెయ్యని వాడు ఎవ్వరూ ఉండకూడదు. అందుకే ఈ పురాణ రహస్యం. సర్వే జనా సుఖినో భవంతు, విశ్వస్య కళ్యాణమస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, సర్వం శ్రీ మహాదేవార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.